ఇక ఇచ్చిన హామీలను నెరవేర్చనే పార్టీలను నమ్మవద్దని వరంగల్ ఈస్టు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ సూచించారు. ప్రజల కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆమె కోరారు. 38వ డివిజన్ కిలా వరంగల్ పరమడ కోటలో గడప గడపకు సురేఖమ్మ పేరుతో ప్రచారాన్ని నిర్వహించారు. 6 గ్యారెంటీలను వివరిస్తూ కాంగ్రెస్ కు ఓటేయాలని కోరారు. ఈ సందర్భంగా దాదాపు 600 మంది యువకులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కొండా దంపతులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు, కొంచెం దిగాలి. బండి చందర్, బండి చందర్ గారికి ఈరోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా పెద్ద ఎత్తున మా ముఖ్య నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. ఇప్పటి వరకు కూడా మేము నడిచినంత దూరము కూడా ప్రజలు స్వచ్ఛందంగా బొట్టు పెట్టి చేతికి పువ్వులు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తూ మీరు గాలిలో గెలుస్తారు, తిరగాల్సిన అవసరం లేదు, ఇక్కడ దౌర్జన్యాలు దోపిడీలు ఇవన్నీ కూడా బెల్ట్ షాపులు ఇవ్వు, ఇక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయట. టీఆర్ఎస్ కార్యకర్తలు నడుపుకుంటూ కోట్లు దోచుకొని గోగోళ్ళను తాగిచ్చి ఈరోజు కుటుంబాలను సర్వనాశనం చేస్తున్నారని మహిళలు చెప్పడం జరిగింది. ఆ సందులలో రోడ్లు నేనున్నప్పుడు వేసిన రోడ్లే, ఈ మెయిన్ రోడ్డు కూడా నేనున్నప్పుడు వేసిన రోడ్లే. కనీసం మళ్ళీ ఒక తట్టి మట్టి కూడా పోసిన పాపాన పోలేదు. మళ్ళీ మళ్ళీ నువ్వు వస్తేనే మాకు పనులు అయితే అని చెప్పి వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా కూడా ఈరోజు టీఆర్ఎస్లో ఒక భయం అనేది వచ్చింది.